హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న క్లాస్ లో వచ్చేసి వర్క్ ఎథిక్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ గురించి చూసాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనకు ఫ్యాక్టర్స్ లో నేను టూ టైప్స్ చెప్పుకున్నాం, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చెప్పుకున్నాం, ఎంపారసిస్ అండ్ క్వాలిటీ గురించి చెప్పుకున్నాం. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్వాలిటీ. ఇవాళ క్లాస్ వచ్చేసి మనం డిసిప్లైన్, ఇంటిగ్రిటీ, సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ ఇవన్నీ ఇవాళ క్లాస్ లో చూద్దాం. డిసిప్లైన్, డిసిప్లైన్ అంటే మనకు చిన్నప్పటి నుంచి మన స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి మన అమ్మ నాన్న మన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్న విషయం డిసిప్లైన్. డిసిప్లైన్ గా ఎలా వర్క్ ఎథిక్స్ లో డిసిప్లైన్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. డిసిప్లైన్ డిసిప్లైన్ ఎలా ఉండాలి? బి అవేర్ ఆఫ్ ద టైమ్ లైన్స్. మనకు జాబ్ ఇచ్చారు ఒక మేనేజర్, మనకు ఒక కంపెనీలో జాబ్ ఇచ్చిండ్రు, ఆ జాబ్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ మనం వర్క్ చేయాలి, ప్లస్ మన డిసిప్లిన్ యాక్టివిటీ ఇస్ ద మేజర్ యాక్టివిటీ అనమాట. మేజర్ స్ట్రాంగ్ వర్క్ వర్క్ ఎథిక్స్లో ఇది స్ట్రాంగ్ అనమాట. ఈ డిసిప్లిన్ అనేది ఉంటే మీ క్వాలిటీను మీ బిహేవియర్ మీ యాటిట్యూడ్ అన్ని దీంట్లోనే తెలిసిపోతాయి అనమాట. డిసిప్లిన్ అనేది ఉంటే మనిషికి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నీ జాబ్ సెక్యూరిటీకి, నీ హైయర్ ఎడ్యుకేషన్స్కి, హైయర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం, నీ శాలరీ ఇంక్రిమెంట్స్కి కానీ, నీ రిజిగ్నేషన్స్కి కానీ, ఇంప్రూవ్మెంట్స్కి కానీ అన్నిటికీ ఇది తోడ్పడుతుంది అనమాట. ఇది ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి? మనం ఖచ్చితంగా వర్క్ ఇచ్చిన తర్వాత వర్క్ని ఏం చేయాలి, మినిమం ఇన్స్టాలేషన్ మనం చేసే టైంని ఆ టైం మనకి ఏదైనా ఒక టైం, సపోజ్ మన ఫర్ ఎగ్జాంపుల్ 9:00 అని చెప్తారు మన టైమింగ్, ఆ 9:00కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మన టైమింగ్కి మనం రీచ్ అవ్వడం. 9:00 టైమింగ్కి రీచ్ అయ్యి ఆ టైమింగ్ ప్రకారం మనం వర్క్కి వెళ్ళిపోవాలి. దాన్ని ఒకవేళ మన టైం విత్ ఇన్ టైంలో వెళ్ళకుండా లేట్గా వెళ్తూ టైం లేట్ వేస్ట్ చేస్తుండు కంపెనీకి లాస్ చేస్తున్నామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జాబ్ నుంచి మనం తీసేస్తారు. కాబట్టి కంపల్సరీగా మనం టైం మేనేజ్మెంట్ అనేది మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ మనం చేస్తున్నామంటే ఆ వర్క్ని ఏం చేయాలి, విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఆ వర్క్ కూడా ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ఒక ప్లానింగ్, సపోజ్ మనకు 2 కిలోవాట్ మాడ్యూల్ ఇన్స్టాలేషన్ ఇచ్చిండ్రు, 2 కిలోవాట్ మాడ్యూల్ ఇన్స్టాలేషన్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఎన్ని గంటల్లో చేసుకోవచ్చు, ఎన్ని రోజుల్లో అయిపోతుంది, ఎన్ని అవర్స్ లేకపోతే ఎన్ని గంటల్లో అయిపోతుంది, ఎంతమంది వర్కర్స్ కావాలి, ముందుగా మనం యోచన చేసి పెట్టుకునేసి ఒక సపోజ్ మనం టీంలో మనమే ఒక సూపర్వైజరు లేదా మనమే ఒక లేబర్స్ కింద వర్క్ చేస్తున్నాం, ఎంతమంది మన లేబర్స్ మనం కొలీగ్స్ అందరం ఒక టీమ్ మేనేజ్మెంట్గా ఉండి వర్క్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టు మనం కోఆర్డినేషన్ చేసుకోవాలి టీమ్ మెంబర్స్తో కూడా. అప్పుడు మాత్రమే మనం డిసిప్లిన్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకోగలుగుతాం, మన కొలీగ్స్ని మంచిగా మనీ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం జాబ్ కూడా మన సెక్యూరిటీకి మనం తోడ్పడుతున్నట్టు లెక్క. అది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా టైంలో మేనేజ్మెంట్ చేస్తుండాలి. నెక్స్ట్ ఎక్కువ లీవ్స్ హాలిడేస్ తీసుకోకూడదు వర్క్లో. ఎక్కువ హాలిడేస్ తీసుకున్నామంటే ఏమంట సార్ టైం వర్క్ సిన్సియారిటీ మీద మనకు నమ్మకం కోల్పోతారు మేనేజర్స్. కాబట్టి వాటిలో కూడా మనం వర్క్ని సిన్సియర్గా చేసుకోవాలి. వర్క్ కూడా హాలిడేస్ని కంపెనీకి ఎక్కువ మనం హాలిడేస్ పెట్టుకోకూడదు, విత్ ఇన్ తక్కువ ఇచ్చిన లీవ్స్లో తక్కువ పెట్టుకునేసి మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలా మనం మేనేజ్ చేసుకోగలిగితే అప్పుడు మనం మన జాబ్ని సెక్యూరిటీ పర్పస్గా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనమాట. అది డిసిప్లిన్ యాక్టివిటీ. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్. సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ ఇందాక డిసిప్లిన్ యాక్టివిటీలో కూడా ఇది ఒక భాగం. అది ఎలా అంటే చూడండి, వర్క్ని మనం చేస్తున్నామంటే టీమ్ కోఆర్డినేషన్ లేకుండా మన వర్క్ని విత్ ఇన్ ఒక సింగిల్ పర్సన్ కంప్లీట్ చేయలేము. మనకు ఒక టీం ఇచ్చినప్పుడు మన టీం మెంబర్స్ అందరినీ మనం మంచిగా చేసుకోవడం, మంచిగా మాట్లాడటం, వాళ్ళతో మంచిగా కలిసిపోవటం, ఇంటరాక్ట్ అవ్వడం, మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి కొలీగ్స్, నీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఇంటరాక్ట్ మంచిగా ఉండాలి, సూపర్వైజర్తో కూడా మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి, మేనేజర్స్తో కూడా మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి, మనకు మేనేజర్స్ ఇచ్చిన జాబ్స్ని కానీ మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా కొలీగ్స్తో టీమ్ కోఆర్డినేషన్ బిల్డప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బిల్డప్ టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి. టీమ్ కోఆర్డినేషన్ ఉంటే
ఆటోమేటిక్ గా టైం సపోజ్ మనకు ఒక 10 కిలోవాట్ ఇచ్చాడు లేదా 10 మెగావాట్ ఇచ్చినా గానీ మనం విత్ ఇన్ టైమ్ లోనే ఇంకా 2 డేస్ ముందే కంప్లీట్ చేసుకోవచ్చు వర్క్ ని. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ అనేది మనకు టీమ్ కోఆర్డినేషన్ అలా ఉండడం వల్ల మాత్రమే తొందరగా సాధ్యం అవుతుంది విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయడం వర్క్ ని, టాస్క్ ని మనకి ఇచ్చిన టాస్క్ ని తొందరగా కంప్లీట్ చేసుకోవడం, లేకపోతే ఎక్స్ట్రా ఇంకా కాంటాక్ట్ చేసుకోవడం అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, వర్క్ హ్యాజ్ ఎ టీమ్ మెంబర్ ఫర్ అచీవింగ్ స్మూత్ వర్క్ అండ్ సాటిస్ఫై ద కస్టమర్. మనం చేసే వర్క్ ఖచ్చితంగా టీమ్ మెంబర్ గా చేస్తున్నామంటే మనకి వర్క్ స్మూత్ గా చేసుకోవాలి, ప్లస్ సాటిస్ఫై చేయాలి కస్టమర్స్ ని. నెక్స్ట్, కమ్యూనికేషన్ ద కన్స్ట్రైన్స్ అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ టు ద టీమ్. మనం క్వాలిటీ రిక్వైర్మెంట్స్ టీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వర్కర్స్ మనం టీమ్ మెంబర్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్ లో కొంతమంది మంచిగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది కొంచెం ఇట్లా అట్లా ఉంటారు, కొంతమంది వాళ్ళని సెటిలైట్ చేసుకోవటం లేకపోతే వాళ్ళని తీసేసి మంచి టీమ్ ని తీసుకోవటం అలా చేసుకోవాలి. టీమ్ ని మనం బిల్డప్ చేసుకోవాలి. టీమ్ బిల్డప్ చేసుకుని టీమ్ తో మంచి కోఆర్డినేషన్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, మనం టీమ్ ని వర్క్ ని విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకోవడం, వర్క్ తో పాటు మనం ఎక్కువ మనం జాబ్ సెక్యూరిటీని ఎక్కువ పంచుకోవచ్చు అనమాట, ఎక్కువ మనం మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఇలా సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ ని మనం మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇవి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎంపైర్సెస్ అండ్ క్వాలిటీ, డిసిప్లైన్ అండ్ సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్. నెక్స్ట్, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, ఇంటిగ్రిటీ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏం చేస్తుంటాం వర్క్ చేసేటప్పుడు ప్రతి వర్కర్తో కానీ, నెక్స్ట్ కస్టమర్స్తో కానీ, సూపర్వైజర్స్తో కానీ ఇంటరాక్ట్ అనేది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మనం ఇంటరాక్ట్ అవుతూ మంచిగా మనం మెలుగుతూ మన డిసిప్లిన్ యాక్టివిటీ మంచిగా మేనేజ్ చేసుకుంటూ మనం చేయటం అనమాట. మనం చేసే వర్క్ వచ్చేసి కంపల్సరీగా విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి, టీమ్ వర్క్ ఉండాలి, సెన్స్ ఆఫ్ వర్క్ మనకు ఉండాలి, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మన క్వాలిటీ కూడా ఉండాలి. ఇవన్నీ స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఏదానికి వర్క్లో మనం వర్క్ సిన్సియారిటీ చేస్తున్నాం, వర్క్ ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాం అంటే ఇవన్నీ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ వన్, ఎంపైర్సెస్ అండ్ క్వాలిటీ, డిసిప్లైన్, ఇంటిగ్రిటీ, సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఉండాలి, ఇంటిగ్రిటీ కోఆర్డినేషన్ ఉండాలి, నెక్స్ట్ క్వాలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఈ వర్క్ ఎథిక్స్ లేకుండా మనం వర్క్ చేస్తున్నామంటే ఏదో వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు తెలియకుండా ఏదో పని చేస్తున్నాం, ఏదో డబ్బులు సంపాదిస్తున్నాం అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మనం పై స్టేజ్కి ఎదగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఎదిగేది అనేది తక్కువ అయిపోతుంది. మనం సంపాదిస్తుంటాం కానీ ఎంతవరకు అయితే మన లిమిట్ ఉంటుందో అంతవరకు క్రాస్ చేయలేకపోతుంటాం. ఇవన్నీ మనం మేనేజ్ చేయగలిగితే కంపల్సరీగా మనం అనుకున్న గోల్కి మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇవి వర్క్ ఎథిక్స్ లో ఫ్యాక్టర్స్ అనమాట. వాల్ట్ క్లాస్లో ఇవి, రేపు క్లాస్లో నెక్స్ట్ మిగతా టాపిక్స్ చూద్దాం.